ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అవ్వళ్ళకి తాతోళ్ళకి ఆశ్రమంలో చాకోస్ ఇచ్చాము వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు పెట్టలేదు, మళ్ళీ దీని తర్వాత బిట్టు పెడతాను చూడండి. వాళ్ళు ఏ విధంగా దాన్ని ఏమనుకుంటున్నారు అని వాళ్ళ మాటల్లో వింటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇది మ్యూజిక్ పెడదాం అనుకున్నా, కానీ ఇది మీకు కొంచెం చెప్పినట్లుగా ఉంటుందని ఇట్లా చెప్తున్నాను. వాళ్ళ మాటల్లో వింటే చాలా సరదాగా ఉంటుంది అది. వాళ్ళు దాన్ని ఏమేమి అనుకున్నారు, ఎవరెవరు ఏ రకంగా అనుకున్నారు అన్నట్లుగా అవి చూడండి. పెరుగు కప్పులు ఇచ్చింటే నిన్న మన దాన్ని చిన్న చిన్న పెట్టుకొని దాంట్లో తీసుకుంటున్నారు. తాత చేతులకు సరిపోయిందా పెరుగు కప్పు? పెద్ద దాంట్లో తీసుకుంటారంటే అవిటిలోకి ఏమ్మా చాలు అంట. ఒకరిని చూసి ఒకరు అన్ని ఎవరు ఒకరు ఏం పని చేస్తే అందరూ అదే పనులు, చిన్నపిల్లల్లాగా సేమ్ అట్లే చేస్తారు. ఇంకా మనకి మన ముద్దుల పాపకైతే అసలు ఏమీ తెలియదు అనమాట. అంటే కప్పు పెట్టుకోవాలా, స్పూన్లు పెట్టుకోవాలి, ఇట్లాంటివి ఏమీ తెలియదు. అన్నీ మనం ఇస్తే తీసుకుంటుంది, లేకపోతే తెలియదు పాపము. ఇదిగోండి కప్పు లేదంట దానికని, ఇంకా తట్టెత్తుకోరమ్మని చెప్పినా, నేనే తట్టలో పెడతాను రా అట్లా చెప్పానంటే పాలకుడు దాన్ని చేతిలో పెట్టుకునింది. నేనే బలవంతంగా తీసుకొచ్చిన. ఎవరి దగ్గరికి ఇది ఫ్రెండ్స్, తట్ట కడిగిస్తామంటే ఇదు, ఏమన్నా గ్లాసులు కడిగిస్తామంటే ఇది, గొడవకు వస్తుంది ఏమంటే ఏమి నేనే కడుక్కుంటానులే ఎందుకు అన్నట్లుగా గొడవకు వస్తుంది. గొడవ కంటే ప్రేమతో అభిమానంతో నోరు చేసుకొని కాదు పాపము. ఎందుకో చాలా ప్రేమ మనుషులంటే అవ్వకి, అసలు అంత ముద్దు ముద్దుగా అందరితో అంత మంచిగా చాలా బాగుంటుంది. ఇంకా ఈ రకంగా పాల్లోకి వేసుకోమని చెప్పినాను, గ్లాస్లో వేసుకొని పాల్లోకి వేసుకున్నారు. అవ్వతో మాట్లాడినాను కాసేపు, ఏదో మాట్లాడి చెప్తా అంది నాకు. ఇంకొక అవ్వ కింద పడుకుంటారు కదా, అవ్వ కమలమ్మ అవ్వ, అవ్వ గురించి చెప్తా ఉంది. ఏదో నవ్వుతున్నాను అంటే దాన్ని అట్లా తింటా ఉంది అని చూడండి, ఏ రకంగా తింటా అంట. పాలు ఇట్లా తాగేదంట, గుడ్డుగుడ్డు పాలు తాగేదంట, దానేమో పక్కనేమో నంజుకుని ఎట్లా నంజుకుంటా ఉంది స్నాక్స్. ఫ్రెండ్స్ మంది ఒకటి టిక్ టాక్ కూడా ఒకటి ఓపెన్ చేశాము, అది కూడా చూడండి మంజుల పవర్ ఛానల్ అని. ఏమంటే అంటే 10 మందికి తెలిస్తే బాగుంటుంది, దాంట్లో తెలుస్తుందంటే ఏమంటే వృద్ధులు ఈ రకంగా అనాథలుగా బయట వదిలేయడం వల్ల, ఇప్పుడు మన ఆశ్రమం అనుకోండి, మన ఆశ్రమంలో వాళ్ళు హ్యాపీగా ఉండరు ఓకే, కానీ బయట ఎన్నో ఎన్నో రకాలు ఉంటుంది కదా వాళ్ళకి. బయట పాపం ఒకసారి బాగలేకుండాను, లేకపోతే వాళ్ళు ఆశ్రమాల వరకు చేరలేకపోవడం వలన ఈ రకంగా ఇబ్బంది పడుతుంటారు కదా. అట్లాంటి వాళ్ళని చూస్తే అన్న, అంటే ఇట్లా ఈ రకంగా చూస్తే అన్న ఆ బిడ్డలకు అనేది మనసు కరుగుతుందేమో అన్నట్లుగా టిక్ టాక్ కూడా మేము ఓపెన్ చేసుకున్నాము. అంటే మనకి టిక్ టాక్ ద్వారా మనకి డబ్బులు వచ్చేదంటూ ఏముండదు కదా, దాంట్లో ఇన్కమ్ ఉండదు కదా, మామూలుగా ఈ రకంగా బయట జనాలు తెలియజేసినట్లుంటుంది అన్నట్లుగా. బాగా నానబెట్టి కలిపి తింటున్నాడు తాత. తాత చెప్పడం ఏమంటే దాంట్లో రాగులు అన్నీ వేశారంట, దానికని నేను కూడా ఊరికి కల్పించుకొని చెప్పాను ఏమంటే, అట్లా చెప్తే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు అట్లానని. లేకపోతే ఒకసారి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టినా కూడా భయం అనిపిస్తుంది వాళ్ళకి, అంటే కొత్తగా తినేది కదా పాపము దానికని. అంటే దాంట్లో కిమురిపోయిందేమో అని మళ్ళీ పాలు కొంచెం ఎక్స్ట్రా పోస్తున్నాను గ్లాసుల్లోకి. ఇంకేం ఫ్రెండ్స్ ఏం విషయాలు ఏమంటే, నిన్నటి వీడియో అందరూ బాగా ఎంజాయ్ చేసినట్లున్నారు, బాగా కమెంట్స్లో బాగా తెలియజేశారు నాకు హ్యాపీగా, ఏమంటే మీ ఒక అభిమానాన్ని. కొంతమంది అయితే డైరెక్ట్గా ఫోన్లు కూడా చేశారు, మెసేజ్లు కూడా చేశారు, చాలా సంతోషము. ఇంకోటి ఏమంటే మన కొత్త ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్, చూస్తే దాని ద్వారా మనకు దాంట్లో వచ్చే ఇన్కమ్, కొంతమంది అంటే మరీ కొంచెం బీదవాళ్ళుగా ఉండేవాళ్ళకి కానీ వృద్ధులకు కానీ బయట ఎవరైతే ఆ రకంగా కొంచెం ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేద్దాము అన్నట్లుగా, అంత ఇంకేం లేదు. అంటే దాంట్లో ఏది వస్తే అంత, ఎంత వస్తే అంత చేద్దాం అన్నట్లు, యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వస్తే అంత చేద్దాం అన్నట్లు ప్లాన్ చేశాను. ఎందుకంటే మళ్ళీ నేనేదో పెద్ద సౌకర్యం అందరూ చేసేస్తాను అన్నట్లు కాదు, ఏదో ఉండే నా టాలెంట్ని కొంచెం ఉపయోగించి ఆ రకంగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము.
ఓకే ఫ్రెండ్స్, వీడియో చూడండి, చివరి వరకు చూడండి. ఖచ్చితంగా చూసి నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఏం విషయం. బోటిలో లేకపోతే ఒడియాలంట. సరే వడియాలు పళ్ళు కూడా వేసుకొని తినొచ్చు, గుర్తు పెట్టుకోండి. అదే నువ్వేం తింటు, నీకేమనిపించదండి? బిస్కెట్ తినట్లు కొంచెం పర్వాలేదు, రుచికి వచ్చింది అవ్వ. అవి తింటా ఉన్నావు కదా బంగారు నువ్వు, అవేమవి? బిస్కెట్. బిస్కెట్ కొంచెం పర్వాలే, ఆడ చూసి కాఫీ కొట్టేస్తే తెలివేందని నువ్వు తిన్న తిన్నని. నువ్వు చెప్పమ్మా, ఏమా మైదాతో చేయండి బిస్కెట్లు అంట. మైదా పాలల్లో తినడానికి టేస్ట్గా ఉన్నాయంట, మైదాపిడితో చేసినారంట. ఓకే నన్ను చెప్పప్ప, నువ్వు చదువుకోండి, చదువు కదా. చాక్లెట్ చోకస్. చాక్లెట్ చోకస్ అంటే కరెక్ట్, దానికే ఎప్పుడు ఫస్ట్ అడిగి వెళ్తే అది చెప్పేస్తాడు అప్ప, ఎందుకంటే నేను కవర్ పెట్టుకొని తిరుగుతాను కదా, చదివేసి ఉంటాడు ఇప్పుడు. దానికన్నా చదివిన వాళ్ళు ముందుగా అడగలేదు నేను అనమాట, కానీ దాన్ని గమనించలేదు. ఇంగ్లీష్ కూడా మామూలుగా ఏమంటే నాకు ఎట్లా తెలుసు అంటే, మల్లుళ్ళు టీ షర్ట్లు వేసుకొని వస్తారు, టీ షర్ట్లు వేసుకొని వచ్చినప్పుడు ఇట్లా పైన పేర్లు ఉంటాయి కదా, ఏమన్నా దాని మీద ఉంటుంది కదా, దాన్ని చదువుతాడు అనమాట. దానికనే నాకు తెలుసు ఇంగ్లీష్ చదువుతాడు తాత చెప్పాలని చెప్పి. సరే నాయనప్ప, ఇందాక నువ్వు తింటావు కదా అవేమి గుర్తులేదు? గుర్తులేదా తెలీదా? గుర్తులేదు తెలియదు అనే వేరే వేరే కదా, తెలియదు. చాకోస్ వాడుకుంటే తెలియదు కాబట్టి దానికనే మీకు స్పెషల్గా తీసుకొచ్చినాను, అప్పుడప్పుడు ఇద్దాము, బాగుంటుంది అది తింటే కూడా మంచిది అని తీసుకొని వచ్చినాను. దానికి ఈరోజు ఇద్దామని నేనే వచ్చింది. అన్ని రకాలు ఉంటుంది, రాగిపిండి, జొన్నపిండి, గోధుమల పిండి, దాంతో అది తయారు చేసిన కాబట్టి బాగుంటుంది అది. నచ్చితే ఇస్తా మళ్ళా మళ్ళా, లేకపోతే నచ్చలేదంటే ఇచ్చే. సరే స్వామి రోజు అని బాగుందంటే తెచ్చిస్తానులేండి. బిస్కెట్లే తిని తిని మీకు బోర్ అనిపిస్తుంది కదా, దాన్ని కొంచెం డిఫరెంట్గా ఇద్దామని చెప్పని ఈరోజు తెచ్చింది. ఫ్రెండ్స్ అందరికీ బాగా నచ్చిందంట, అది తింటే కూడా మంచిదంట ఇప్పుడు అమ్మ చెప్తా అంది. దానికనే ఇంక అలవాటు చేస్తే ఇది బెస్ట్ అనుకుంటా నేను. చూద్దాం అప్ప, ఇందాక మీరు తిన్నారు కదా, అదేమది? మనకు తెలియదా? మనకు తెలియదు అంట ఫ్రెండ్స్. పోనీ బాగుందా బాగలేదా? బాగుంది. బాగుందా? ఈరోజు అన్న గుర్తుపట్టావా నేను ఎవరు అని? గుర్తుపట్టలేదా? రోజు గుర్తుపెట్టరు అంటే రత్నమ్మ తర్వాత ఈ తాత ఇట్లా తయారైందాడు. అవునా? హాస్పిటల్లో చూపిద్దామా పని, ఆపరేషన్ చూపిద్దామా, చేసుకుంటావా? చేసుకుంటావా? తొడకపోతాలే ఒక రోజు, తొడకపోయి చూపిద్దాము, చేయొచ్చు అంటే ఆపరేషన్ చేపిద్దాం కడులకి. సరేనా? ఉండాలి కదా నీకు బాధగానే అక్కలు ముగ్గురు చచ్చిపోతుంది. ఎవరు లేదు అంటాడు కదా, నేను ఉన్నాను కదా. కొడుకు పిల్లలు నా వాటికి ఏమో సమాధానం చెప్తాడు. కొడుకు పిల్లలు ఉన్నారు. చెప్పింది జాబ్ వచ్చింది ఒకటికి, ఒకడేమో ఒంగోలు మెల్కల్ జాబ్. వాళ్ళు కూడా చూడలే నిన్ను, వాళ్ళు కూడా నిన్ను చూడలే. వస్తుంటారు కానీ వాళ్ళు ఒక తల్లి చచ్చిపోయి మా ఊరికి ఇచ్చిన అమ్మాయిగా, మా ఊరికి ఇచ్చిన అమ్మాయి చచ్చిపోయింది. వాళ్ళు చేస్తే ఎంతమంది వండుకొని కూడా తాత నాకు ఎవరు లేదు అని చెప్పడం అనేది అసలు మనకి దాన్ని బట్టి అర్థమవుతుందండి. ఇంకోటి ఏమంటే ఇప్పుడు చూడండి, తాతను మనము ఆ విషయాలు అడిగినప్పుడు తను దాన్ని అంటే ఆ విషయాన్ని వదులుకోలేడు, అంటే వాళ్ళని వదులుకోలేక వస్తాడు అప్పుడప్పుడు, అంటే ఆశ్రమానికి కాదండి వాళ్ళ ఇంటికి, అక్కడ తన ఇంట్లో ఉన్నప్పుడు వస్తాడు అన్నట్లు దాన్ని కవర్ చేస్తారు. అదండి తండ్రి మనసు, తల్లి మనసు అనేది అట్లాంటివే. కొంచెం డీప్గా ఆలోచన చేస్తే ఒకసారి బాధ అనిపిస్తుంది. మామూలుగా ఇప్పుడేమంటే మన ఛానల్లో మన వీడియోల్లో చాలా వరకు నేను కామెడీగా ఇట్లా పెట్టడం వల్ల
చాలా వరకు తెలియదు. వీళ్ళ విషయాలు అసలు డీప్ గా మనం ఆలోచన చేసి వీళ్ళు అడిగితే అసలు ఎట్లుంటుందంటే, రోజు మన వీడియోలో ఏడుపులు దీనంగా మ్యూజిక్ ఇట్లా పెట్టాల్సి వస్తుంది. కానీ నాకు అట్లా ఇష్టం లేదు, ఎందుకంటే మళ్ళా ఏదో అక్కడంతా వాళ్ళ బాధలు పడి కష్టాలు పడి మళ్ళీ ఇడొచ్చి మళ్ళీ ఏడుపులు దీనిగా మ్యూజిక్లు ఇవంతా ఎందుకు అవసరం లేదు. నేను వాళ్ళతో చిన్నపిల్లలా కలిసిపోతాను, వాళ్ళ పెద్ద వయసు వచ్చినా నా దగ్గర చిన్నపిల్లలాగా కలిసిపోతారు. ఆ రకంగా హ్యాపీగా ఉంటాము ఆశ్రమంలో. మీ అందరికీ తెలిసిన విషయమే అనుకోండి, కానీ ఏమంటే సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. చాకోస్ వీళ్ళకి ఇచ్చేది మంచిదా కాదా అనేది నాకు మీ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే అట్లా డిఫరెంట్గా ఇద్దాం, ఎప్పుడు బిస్కెట్లు ఇస్తాం ఫ్రెండ్స్ వీళ్ళకి, కాబట్టి బిస్కెట్లు వద్దు ఈ రకంగా ఇద్దాము అని తెచ్చాను. మొన్న చెప్పాను కదా మీకు సూపర్ మార్కెట్లో తెచ్చాను అన్నట్లుగా, అట్లా తెచ్చాను. చూద్దాం వీళ్ళకి నచ్చిందంట, మీరు కూడా నాకు తెలియజేయండి మంచిదా కాదా అన్నట్లుగా, దాన్ని కంటిన్యూ చేద్దామా వద్దా అని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం చెప్పేది మర్చిపోయినాను, ఇదిగోండి నేను ఈ వాత పెట్టుకున్నాను, నిన్న వాత పెట్టుకున్నా ఉప్మా చేసినప్పుడు ఇంత పెద్ద వాత పడిందనమాట. ఆ పెద్ద బాండ్లు తగిలేసి ఇంత పొడుగా వాత పెట్టుకునేసినాను. దీనికి ఏం టచ్ అయినా మంట అవుతుంది, వేడినీళ్ళు పడినా మంట అవుతుంది. ఇది ఏం చేద్దాం, మామూలే కదా. మీకు ఎందుకు చూపిస్తానంటే నాకు అలవాటు అనమాట, ఇట్లా ఏమన్నా తగిలేస్తే అందరికీ చెప్పడం, చూడండి నాకు ఇట్లా అయిపోయింది, చూడండి నాకు ఇట్లా అయిపోయిందని. అవునా, సరే పూస్తాను, దాన్ని పూసేసేది చల్లగా. సరే పూస్తాను. తాత చెప్పినాడు దీనికి శనగ నూనె పూయాలంట, ఉల్లగడ్డ తెలుసు నాకే, శనగ నూనె తెలియదు. అంటే శనగ నూనె తెలియదు అంటే శనగ నూనె పూసేది తెలియదు, ఎప్పుడు పూసింది లేదు. ఉల్లిగడ్డ పూసుకోండి, ఉల్లిగడ్డ రెడీగా ఉంది శనగ నూనె అంటే. మీ ఎవరికైనా ఉపయోగపడితే కూడా ఇదని ఒక చిన్న టిప్ లాంటిది, ఇది ఉపయోగించుకోండి. దానికైనా ఇంట్లో పెద్దోళ్ళు ఉండాలని చూడండి, ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే ఇప్పుడు అసలు చెప్పిన వెంటనే తాత అక్కడ కూర్చున్నోడు లేచి వచ్చి మరీ చెప్తున్నాడు ఇట్లా చేయండి తగ్గిపోతుంది అని ఎందుగా. అంతే కదా, పెద్దోళ్ళు ఉంటే హ్యాపీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్.